అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ విడుదలై అల్లు అర్జున్ అభిమానులను అలరిస్తుంది వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడవ సినిమా ఇది అంతకుముందు ఆర్య ఆర్య టూ తెరకెక్కగా ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే పుష్పలో బన్నీది నేలమాస్ క్యారెక్టర్ కావడంతో అభిమానులు పిచ్చి పీక్స్కి వెళ్ళింది పుష్ప సినిమా విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ హాక్తో దూసుకుపోతూ కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ భాషల్లో విడుదలైంది మలయాళంలో విడుదల కావాల్సి ఉంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మించారు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాకి మరో ప్లేస్ అని చెప్పాలి రష్మిక మందన కూడా తొలిసారి బన్నీతో జతకట్టి డే గ్లామర్ పాత్రలో ఆదరగొట్టింది ప్రస్తుతం సినిమాలో బన్నీ యాక్టింగ్ ఫ్యాన్స్ ఆడియన్స్తో పాటు సినీ సెలబ్రిటీస్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇప్పటికే సినిమాలో బన్నీ యాక్టింగ్ పై చాలామంది సినీ ప్రముఖులు కామెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి సైతం పుష్పరాజ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది తాజాగా ఈ సినిమాను చూసి ఫుల్ ఎంజాయ్ చేసిందట ప్రియమణి ఈ విషయాన్ని తను సోషల్ మీడియా ద్వారా స్వయంగా అభిమానులతో పంచుకుంటూ పుష్ప సినిమా చాలా బాగుందని బన్నీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందని నిజంగా బన్నీని ఇలాంటి ఒక క్యారెక్టర్లో ఎప్పుడూ చూడలేదని ఆ మేనరిజం కానీ బన్నీ స్టైల్ డైలాగ్ డెలివరీ గూజ్ బంప్స్ తెప్పించాయని ప్రియమణి పేర్కొన్నారు ఖచ్చితంగా ఈ మూవీతో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందంటూ చిత్ర టీంకి తన బెస్ట్ విషస్ను అందజేసింది హీరోయిన్ ప్రియమణి ఇక ఇదిలా ఉండగా ఇటీవల డి థర్టీన్ డాన్స్ షో అయిన ఫైనల్ ఎపిసోడ్లో బన్నీ చీఫ్ గెస్ట్గా రావడం జడ్జిగా ఉన్న ప్రియమణి బన్నీతో కలిసి నటించారని ఉంది చెప్పిన సంగతి ఉందని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమాపై ప్రియమణి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి